ఈ రోజు మనం నేషనల్ మూమెంట్ చూద్దాం. హిస్టరీలో నేషనల్ మూమెంట్ భారత జాతీయ ఉద్యమం. భారత జాతీయ ఉద్యమం నేషనల్ మూమెంట్ మనకు చాలా ముఖ్యంగా ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి అడుగుతూ ఉంటాడు ఎక్కువ అంటే ఎగ్జామ్స్ లో 1857 సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి మనకు స్వాతంత్రం వచ్చినంత వరకు 1947 ఎక్కువగా ఏ ఎగ్జామ్స్ లో అయినా సరే నేషనల్ మూమెంట్స్ విషయాలు ఎక్కువ అడుగుతుంటారు ఎగ్జామ్ లో, కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? సిపాయిల తిరుగుబాటు 1857 లో సిపాయిల తిరుగుబాటు అనేటువంటి జరిగింది అనమాట. అక్కడ నుంచి మొదలుకొని ఏకంగా మనకు స్వాతంత్రం 1947 వరకు వచ్చినటువంటి కాలాన్ని అంతా మనం ఏమంటాం, జాతీయ ఉద్యమం నేషనల్ మూమెంట్ గా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సరే, కాబట్టి ఫస్ట్ మనం ఏం చూడాలి ఇక్కడ 1857 సిపాయిల తిరుగుబాటు అనేటువంటి అంశాన్ని చదువుదాం ఈ రోజు. ఓకేనా? రైట్. అంటే దాదాపు 190 సంవత్సరాల మధ్య కాలం ఇదంతా కూడా. ఎన్ని సంవత్సరాలు? 190 ఇయర్స్ అనమాట. 190 ఇయర్స్. అంతకంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఏళ్ళ కాలమే, కానీ మనకు మనలో మాత్రం ఎక్కువగా పోరాటం ఎక్కడి నుంచి బాగా స్టార్ట్ అయిందంటే కనుక సిపాయిల తిరుగుబాటు నుంచి పోరాటం, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా? చూద్దాం ఫస్ట్ సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటులో ముఖ్యంగా ఇది ఎందుకు స్టార్ట్ అయింది అనే అంశాన్ని ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. ఓకేనా? బ్రిటిష్ వారు అప్పుడే కొత్తగా కొన్ని తుపాకులను ప్రవేశపెట్టింటారు. అవి ఎన్ఫీల్డ్ తుపాకులు అనమాట, ఎన్ఫీల్డ్ తుపాకులు. ఓకేనా? ఈ తుపాకులలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కనుక ఆవు మరియు పంది కొవ్వుతో చేసిన తూటాలను వాడేవారు అనమాట ఆ తుపాకులలో. ఓకేనా? ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టినారు. ఆ తుపాకులను ఏం వాడాలి? ఖచ్చితంగా ఆవు మరియు పంది కొవ్వుతో చేసిన తూటాలను వాడవలసి వచ్చిందనమాట. ఓకేనా? ఇక్కడ కాకపోతే బ్రిటిష్ వారి దగ్గర సైన్యం ఎక్కువగా మన భారతీయ సైన్యమే ఉంటుందన్నమాట. బ్రిటిష్ వారి దగ్గర ఎక్కువ సైన్యం మన భారతీయులు ఎక్కువ మంది ఉంటారనమాట. భారతీయులలో ఎవరున్నారు? హిందువులు, ఇస్లాం మతస్థులు అనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా? హిందువులకు అత్యంత పవిత్రమైన జంతువు ఏది? ఆవు. ఇస్లాం మతస్థులకు అసహ్యమైన జంతువు అనమాట ఏది? పంది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులు, ఇస్లాం మతస్థులు ఎక్కువ కాబట్టి ఇక్కడ బ్రిటిష్ వారి దగ్గర ఉన్నటువంటి భారతీయ సైన్యం ఓకేనా ఆవు మరియు పందికోతో చేసిన తూటాలు వాడడానికి నిరాకరించింది అనమాట. వీళ్ళు గుర్తు పెట్టుకోవాలి, ఆవు మరియు పందికోతో చేసిన తూటాలను వాడడానికి నిరాకరించింది మన భారతీయ సైన్యం అనమాట. ఓకేనా? గుర్తు పెట్టుకోవాలి. తక్షణ కారణంగా ఇది చెప్తారు అనమాట ఎగ్జామ్ లో. సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటి? కారణాలు చాలా ఉన్నాయి, కానీ సిపాయిలు తక్షణమే ఒక వలపై తిరుగుబాటు చేయడానికి కారణం అనమాట ఇది. ఓకేనా? ఎన్ఫీల్డ్ తుపాకులలో వాడేటువంటి ఆవు మరియు పంది కొవ్వుతో చేసిన తూటాలను నిరాకరించడం అనేటువంటి అంశం గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, మొట్టమొదటి ఎవరు ఓకేనా అలా నిరాకరించినటువంటి వ్యక్తి ఎవరు? ఆవు మరియు పంది కొవ్వుతో చేసిన తూటాలను వాడడం అనేటువంటి నిరాకరించినటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం బాగా గుర్తు పెట్టుకోవాలా. మొట్టమొదటి వ్యక్తిగా ఆయనకు పేరు, అతని పేరే మంగల్ పాండే. మంగల్ పాండే. ఓకేనా? ఈ మంగల్ పాండే అనేటువంటి వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భరత్పూర్ అనే ప్రాంతానికి చెందినటువంటి ఒక సిపాయి. ఓకే? ఏ రాష్ట్రంలో? పశ్చిమ బెంగాల్లో భరత్పూర్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి సిపాయి ఎవరు? మంగల్ పాండే. ఈ పశ్చిమ బెంగాల్లో 34వ పటలానికి చెందినటువంటి వ్యక్తి తను. పశ్చిమ బెంగాల్లో 34వ పటలం అనమాట. ఓకే? ఆ పటలానికి చెందినటువంటి వ్యక్తి రెజిమెంట్ అనమాట. ఓకేనా? చాలా రెజిమెంట్స్ ఉంటాయి కదా మనకు సిపాయిల దళంలో, అట్లా ఏ నెంబర్ వచ్చినటువంటి వ్యక్తి అతను? 34వ నెంబర్ గుర్తు పెట్టుకోవాలా ఎగ్జామ్ లో ఇది అడుగుతూ ఉంటారు. 34వ రెజిమెంట్ కు చెందినటువంటి సిపాయి ఎవరు? మంగల్ పాండే. ప్రాంతం భరత్పూర్ అనమాట. ప్రాంతం భరత్పూర్. దేన్ని వ్యతిరేకించాడు మొట్టమొదటి? ఆయన ఆవు మరియు పందికోతో చేసిన తూటాలు వాడడానికి ఆయన నిరాకరించడం జరిగింది అనమాట. ఓకేనా? నిరాకరించి తన పై అధికారిని చంపేస్తాడు అనమాట. తనపై అధికారిని వ్యతిరేకించి తన పై అధికారిని చంపేయడం జరుగుతుందన్నమాట. తన పై అధికారి పేరు ఏంటంటే కనుక కల్నల్ బాగ్. తన పై అధికారి పేరు ఏంటంటే కనుక కల్నల్ బాగ్. ఆ కల్నల్ బాగ్ ను చంపినటువంటి వ్యక్తి అనమాట ఎవరు? మంగల్ పాండే. వెంటనే బ్రిటిష్ వాళ్ళు మంగల్ పాండేని ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళ పై అధికారిని చంపేసినాడు. కారణం ఏంటంటే కనుక ఆవు మరియు పందికోతో చేసిన తూటాలను వాడడానికి నిరాకరించిన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన గుర్తు పెట్టుకోవాలి మనం. మంగల్ పాండే వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అతనితోనే మనకు సిపాయి తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? రైట్. మొట్టమొదటి కారకునిగా ఇతనికే పేరు మా మంగల్ పాండే. అంశాలు అన్ని గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? సరే, పై అధికారిని చంపేసిన వెంటనే పట్టి బంధించి ఇతన్ని ఉరి తీయాలని చూస్తారు అనమాట. ఉరి తీయాలని చూస్తారు. ఆ ఉరి తీయడానికి ఒక వ్యక్తి నిరాకరిస్తాడనమాట. మరొక వ్యక్తి, మరొక సిపాయి ఇతని ఉరి తీతను వ్యతిరేకించడం జరుగుతుంది అనమాట.
అతని పేరేంటనక జందరి ఈశ్వరి పాండే. జందరి ఈశ్వరి పాండే అనేటువంటి వ్యక్తి ఎవరి యొక్క ఉరితీతను అడ్డుకున్నాడు? మంగళ పాండేని ఉరి తీయడాన్ని అడ్డుకున్నటువంటి మరొక సైనికుడు అనమాట ఇతను. ఎవరైనా జందరి ఈశ్వరి పాండే అనేటువంటి సైనికుడు అడ్డుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అడ్డుకున్న వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఇతన్ని? ఆల్రెడీ మంగళ పాండే అరెస్టే, అతనికి సహాయంగా వెళ్ళినటువంటి జందరి ఈశ్వరి పాండేని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇద్దరిని కలిపి ఏం చేస్తారంటే ఒకేసారి ఉరి తీయడం కూడా జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి బ్రిటిష్ వాళ్ళు. ఓకేనా? ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 1857 మార్చి నెలలో జరుగుతుంది అనమాట. 1857 మార్చి నెలలో జరిగినటువంటి అంశం, ఈ రెండు అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలా? ఓకేనా? రైట్. మంగళ పాండేని అతనికి సహకరించినటువంటి జంద్రయేశ్వరి పాండే ఇద్దరిని కూడా ఉరి తీయడం జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళు అనమాట. ఓకేనా? రైట్. తర్వాత 1857 ఏప్రిల్ నెలలో ఒక అంశం జరుగుతుందిమా. కాకపోతే ఇప్పుడు జరిగిన అంశం ఎక్కడ? పశ్చిమ బెంగాల్. ఏ ప్రాంతం? భరత్పూర్. భరత్పూర్ అనేటువంటి ప్రాంతంలో జరిగింది ఇదంతా కూడా. కానీ 1857 ఏప్రిల్ నెలలో మీరట్ అనే ప్రాంతంలో, ఏ ప్రాంతంలో? మీరట్. ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది మీరట్ అనేటువంటి ప్రాంతం. ఈ మీరట్ లో దాదాపు 90 మంది సిపాయిలు. ఎంతమంది సిపాయిలు? 90 మంది సిపాయిలు. ఏం వాడడానికి? ఆవు మరియు పందికోతో చేసిన తూటాలు వాడడానికి నిరాకరించాను. ఎంతమంది సిపాయిలు? 90 మంది. మొట్టమొదటిసారిగా మాత్రం ఎవరు? మంగళ పాండే అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి కారకునిగా మనం గుర్తుపెట్టుకుంటే, తర్వాత జరిగిన అంశం మరొక ప్రాంతంలో దాదాపు ఎంతమంది సిపాయిలు అంటే కనుక 90 మంది సిపాయిలు ఇక్కడ తూటాలు వాడడానికి నిరాకరించడం జరిగింది. ఏ ప్రాంతంలో? ఉత్తరప్రదేశ్ లోని మీరట్ అనేటువంటి ప్రాంతంలో. వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించి 10 సంవత్సరాలు జైలు శిక్ష వేసినారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష? 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది అనమాట వాళ్లకు, ఆ 90 మందికి అనమాట. ఓకేనా? సరే. వెంటనే 1857 మే నెలలో, ఓకేనా, ఆ మీరట్లో ఇంకా చాలా మంది సిపాయిలు ఉంటారు కదా. ఆ 90 మందే కాదు కదా, ఇంకా చాలా మంది సిపాయిలు ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా ఒక సంతకు పోతారు అనమాట. ఒక సంతకు. ఓకేనా? ఎక్కడ జరుగుతున్న సంత? మీరట్ లో జరుగుతున్నట్టు ఒక సంతకి వెళ్తారు అనమాట సిపాయిలందరూ కూడా కాయగూరలు కొనుక్కోవడం కోసం. అక్కడ ఒక మహిళ ఏం చేస్తుంది? ఆ సంతలో ఉన్న మహిళ అంటే వీళ్ళని బాగా దూషిస్తుంది అనమాట. ఏమని దూషిస్తుంది? ఇక్కడ 90 మంది అరెస్ట్ అయిపోయినారు కదా, 90 మంది ఉద్యోగాల నుంచి తీసేశారు కదా. వాళ్ళేమో అక్కడ చాలా బాధాకరంగా ఉంటే మీరేమో ఇక్కడికి ఏం చేస్తున్నారు, ఆనందంగా గడుపుతూ ఉన్నారని వాళ్ళని ఏం చేస్తుంది ఆ మహిళ? దూషిస్తుంది అనమాట, తిడుతుంది అనమాట. వెంటనే రియాక్ట్ అవుతారు ఎక్కడున్న సిపాయిలంతా. మీరట్లో ఉన్న చాలా మంది సిపాయిలు, మన భారతీయ సైనికులందరూ కూడా రియాక్ట్ కావడం జరుగుతుంది అనమాట. వెంటనే ఎక్కడికి వెళ్తారు? May 10th జరుగుతున్నటువంటి అంశం ఇదంతా కూడా. May 10th ఇదే చాలా వెరీ ఇంపార్టెంట్ డేట్ అనమాట మనకు. May 10 అనేటువంటి చాలా ఇంపార్టెంట్ డేట్. ఓకేనా? సరే. ఏం చేశారు వీళ్ళందరూ? అక్కడ 90 మంది అరెస్ట్ అయినారు కదా, వాళ్ళందరినీ పోయి అక్కడ ఏం చేశారు? ఆ జైలు తలుపులు ఉంటాయి కదా, ఆ తలుపులను బద్దలు కొట్టి మొత్తం ఆ సైనికులంతా కూడా వాళ్ళని ఏం చేశారు? విడిపించినారు అనమాట. విడిపించి అక్కడ నుంచి మనకు సిపాయిల తిరుగుబాటు అనేటువంటి మిక్కిలిగా ఎక్కువగా స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా? సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఇది చెప్పాలి ఖచ్చితంగా డేటు. ఇక్కడ చెప్పకూడదు. ఏ నెల? మార్చి నెల చెప్పకూడదు ఎవరు కూడా. May 10th చెప్పాలా? ఎందుకు? సిపాయిలు అందరూ కలిసి అక్కడే మనకు తిరుగుబాటు అనేటువంటి స్టార్ట్ చేశారు అనమాట. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి మాత్రమే చేశాడు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోరనమాట మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఏం తీసుకుంటారు మా 1857 May 10th సిపాయిల తిరుగుబాటు ప్రారంభం గుర్తుపెట్టుకోవాలి. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభం అంటే డేట్ తో సహా గుర్తుపెట్టుకోవాలా? 1857 May 10 అనమాట. కానీ మంగళ పాండే మార్చి నెలలోనే జరుగుతుంది, కానీ మార్చి నెలలో మనం పరిగణలోకి తీసుకోకూడదు అసలుకు. ఓకేనా? సరే. 1857 May 10 స్టార్ట్ అయిపోయింది. సరే, మొత్తం అందరినీ విడిచిపెట్టినారు. ఎక్కడికి పోవాలని అర్థం కావడం వీళ్ళందరికీ కూడా, మీరట్ సిపాయిలకి అనమాట. వెంటనే ఢిల్లీ ప్రాంతానికి వెళ్ళిపోతారు అనమాట. May 11th ఏ ప్రాంతం పైకి? ఇక్కడ మీరట్ లో ఉన్న చాలా మంది సిపాయిలందరూ కూడా బ్రిటిష్ వారిని వ్యతిరేకించి, వాళ్ళ యొక్క పని తీరును వ్యతిరేకించి వెంటనే ఎక్కడికి పయనిస్తారు? ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఒక్క రోజులోనే రాత్రికి రాత్రి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. May 11th ఢిల్లీకి చేరుకుంటారు. ఆ ఢిల్లీలో ఎవరు ఉంటారంటే గనక మన దేశానికి చెందినటువంటి ఒక చక్రవర్తి ఉంటాడనమాట. అతని పేరే బహదూర్ షా. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి, నెంబర్ 2 అనమాట ఇతను. గుర్తుపెట్టుకోవాలి. మన దేశాన్ని చాలా కాలం పాటు పరిపాలించిన చక్రవర్తులు మొఘల్ చక్రవర్తులు అనమాట. మొఘల్ చక్రవర్తులలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే గనక బాబర్. బాబర్ తర్వాత హుమయూన్. హుమయూన్ తర్వాత అక్బర్. అక్బర్ తర్వాత జహంగీరు, షాజహాన్, ఔరంగజేబులు పరిపాలిస్తారు. గొప్ప చక్రవర్తులు అనమాట వాళ్ళు 6 మంది కూడా. కానీ ఔరంగజేబు తర్వాత కూడా కొంతమంది అసమర్థ పాలకులు పరిపాలిస్తారు అనమాట. అసమర్థ పాలకులు ఎవరితో స్టార్ట్ అవుతుంది? అక్కడ బహదూర్ షా 1 తో స్టార్ట్ అవుతుంది అనమాట అసమర్థ పాలన. ఓకే, బహదూర్ షా 1 తో.